విద్యార్థులు అందరికీ శుభోదయం. మనం లాస్ట్ క్లాస్ లో అక్షరమాలం గురించి తెలుసుకుందాం. వీటికి సంబంధించినటువంటి హోంవర్క్ కూడా నేను ఇవ్వడం జరిగింది, మీరందరూ కూడా చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఇక ఈరోజు ఈ క్లాస్ లో మనం హచ్చుల హల్లుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ముందుగా మనం హచ్చుల వర్గీకరణను చూద్దాం. హచ్చుల వర్గీకరణ రెండు విధములు, ఒకటి హ్రస్వములు హ్రస్వాలు, రెండు దీర్ఘాలు. హ్రస్వము అనగా ఏకమాత్ర కాలంలో ఉచ్చరింపబడే అక్షరం హ్రస్వం, లేదా ఒక రెప్పపాటు కాలం పట్టే సమయం, లేదా ఒక చిటిక వేసినంత సమయం. అవి ఏంటి హ్రస్వాలు అంటే, దీర్ఘం లేనివన్నీ కూడా హ్రస్వాలే. ఆ ఈ ఇని ఠ ఠ ధ ధ అనా ఠ ఠ ధ ధ నా ఈ
అక్షరాలు దగ్గరగా గమనించండి. ఈ ఐదు అక్షరాలని పరుషాలు అని అంటాం. ఏమంటామంటే పరుషాలు. పరుషాలు అనగా కఠినంగా పలకబడే అక్షరాలను పరుషాలు అంటాం. మనం ఒకసారి ఈయన పరిశీలించినట్లయితే ఖ ఛ థ థ ప అంటే మనం పలికేటప్పుడు కొంచెము స్ట్రెస్గా ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ గజడదబ. గజడదబ సులభంగా పలకబడే అక్షరాలను గజడదబలు. వీటిని సరళాలు అంటాము. వీటిని ఏమంటామంటే సరళాలు అని అంటాము. సులభంగా పలకబడే అక్షరాలని సరళాలు. మనం ఒకసారి గమనించే గజడదబ వీటి యొక్క పలికే విధానం ఘ గజడదబ మనకి ఇక్కడే అర్థమైపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఈ అక్షరాలను మనం చూసినట్లయితే వీటిని అనునాసికాలు అంటాం. అనునాసికములు. అనునాసికములను ఎందుకు అంటామంటే ముక్కు సహాయం చేత వీటిని పలుకుతున్నాం కాబట్టి వీటిని అనునాసికములు అంటాం. ఇన్యా నీ అనా నా మా. ఇంకా వీటిని ఈ వర్గంలో ఉన్నటువంటి ఒత్తు అక్షరాలని ఇవి ప్లస్ ఈ ఈ రెండింటినీ కూడా మనం వర్గ ఇప్పులు అంటాం. వర్గ యుక్కులు. వర్గ యుక్కులని అంటామన్నమాట. యుక్కు అనగా జత అని అర్థం. నెక్స్ట్ యారాలవ. ఇవి అంగి సహాయంతో పలకబడుతున్నాం కాబట్టి వీటిని ఏమంటామంటే మనం అంతస్తములు అని అంటాం. చివరగా షే షా సా హ. వీటిని మనము ఊదుతూ పలుకుతున్నాం గాలి సహాయం చేత కనుక వీటిని ఏమంటామంటే ఊష్మాలు అని అంటాం. వీటిని ఏమంటామంటే ఊష్మాలు అని అంటాం. చూడమ్మా మళ్ళొకసారి, కజడప అనగా పక్షాలు, గజడప అనగా సరళాలు, ఇన్యా ఇని అనా నా మా అనగా అనుమాసికములు. ఈ వర్గంలో ఉండేటువంటి ఒత్తు అక్షరాన్ని కూడా వర్గ యుక్కులో అంటాం. వర్గ యుక్కు అనగా జత అని అర్థం. యా రా లా వా వీటిని అంగి సహాయం చేత పలకబడుతున్నాం కాబట్టి అంతస్తములు అంటాం. చివరగా షే షా సా హ వీటిని ఊదుతూ గాలి సహాయం చేత పలుకుతున్నాం కాబట్టి ఊష్మాలు అని అంటాం. నెక్స్ట్ ఇక్కడ కాండి. కాండి మా వరకు ఉన్నటువంటి 25 అక్షరాలని మనం ఏమంటామంటే స్పర్శాలు అని అంటాం. మీరు ఒకవేళ నేను రాసినది మీకు విధానం అర్థం కాకపోతే అయినా ఒకటి ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఇలా రాసుకోండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ కా చ త త ప ఇన్నేమంటాం మనం స్పర్శాలు. ఇలా వన్ బై వన్ నీట్గా మీ నోట్బుక్లో రాసుకోండి. ఇదే మనం ఇచ్చే హోంవర్క్. నెక్స్ట్ క్లాస్కి ఇంకో అంశాన్ని చర్చించుకుందాం. థ్యాంక్ యూ.